Hi friends, welcome to Education Concept YouTube channel. Friends, manaki recent ga central government nunchi clerk jobs ki notification raavadam jarigindi. So aithe ee video lo manam ee job notification sambandhinchina details evaithe untayo avanni kuda clear ga teliskundam. In case meeku emaina doubts unte ee job notification sambandhinchi video complete aina tarvata comment section lo comment cheyandi. Ik ee maatram alasyam cheyakunda job notification sambandhinchina main details loki manam vellipodam. Friends, ik job notification sambandhinchina main details loki velthe ee job notification manaki central government ki sambandhinchina ministries of health and family welfare undertaking lo unnatvanti LGB regional institute of mental health nunchi raavadam jarigindi. Actually ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి నెల 10వ తారీఖున రిలీజ్ చేశారు అంటే డిసెంబర్ 10వ తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయల్స్ లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్ లో యాక్చువల్ గా మనకి 9 కేటగిరీలకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి బట్ ఈ వీడియోలో మనం ఓన్లీ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయల్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం దానికి సంబంధించిన మెయిన్ రీజన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లా అయితే రిమైనింగ్ కేటగిరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేయడానికి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా సబ్మిట్ చేయాలని చెప్పారు సో అందుకోసం ఆ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లా అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక మనం ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్స్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో టోటల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయి వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు ఆ వివరాలు ఒకసారి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు కేటాయించారు ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు ఫైనల్గా ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టును కేటాయించారు ఏవైతే 8 పోస్టులు ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై అయితే చేయడానికి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు ఇక అదర్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై అయితే చేసే వాళ్ళకి కంపల్సరీగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు 25 words per minute అనేది హిందీలో అలాగే 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అయితే ఇది మాన్యువల్ టైప్ రైటర్ మీద ఒకవేళ మీకు టైప్ రైటర్ మీద టైపింగ్ అనేది రాకపోతే 30 words per minute అనేది హిందీలోని 35 words per minute అనేది ఇంగ్లీష్లోని టైపింగ్ అనేది కంప్యూటర్ కీబోర్డ్ మీద అయితే వచ్చి ఉండాలి ఇవైతే మనకి అదర్ క్వాలిఫికేషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ దానితో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అప్లికేషన్ ఫీజు సెలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ ఇటువంటి డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 30 సంవత్సరాలు గుడ్ న్యూస్ ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇవైతే మనకి ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక నెక్స్ట్ మనం శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీకి సంబంధించి లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అంటే బేసిక్ పే మనకి 21,700 ఉంటుంది దానితో పాటు మనకి డైలీ అలవెన్స్లు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు మెడికల్ అలవెన్స్లు ఇంకా రిమైనింగ్ అలవెన్సెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆడాయి 30,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అది కూడా ఒకసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ పర్టికులర్గా ఈ వేలో ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ తక్కువ మంది ఉంటే వాళ్ళ మెరిట్ బేసిక్ మీద షార్ట్ లిస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి నెల 10వ తారీఖున రిలీజ్ చేశారు అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు అంటే 2022 జనవరి 10వ తారీఖు అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫీజు ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా చెప్పినట్టే ఈ పోస్ట్కి ఆఫ్లైన్లో అప్లై చేయాలి అయితే అప్లికేషన్ ఫీజు మనకి 100 రూపీస్ ఉంది అయితే ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫీజుని డీడీ రూపంలో పే చేయాలి మనకి డీడీ తీయాల్సిన అడ్రస్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో పాయింట్ నెంబర్ 10లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు యాక్చువల్గా నేనైతే చెప్పేవాడిని బట్ మీకు అది క్లియర్గా గుర్తుండదని ఇన్ఫర్మేషన్ అని చెప్పి పాయింట్ అనేది క్లియర్గా మెన్షన్ అయితే చేశాను అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని అడ్రస్కి డీడీ అయితే తీయండి ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఏదైతే డీడీ తీస్తారో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఆ డీడీ జిరాక్స్ అనేది అటాచ్ చేయండి సారీ ఒరిజినల్ అటాచ్ చేసి జిరాక్స్ అనేది మీ దగ్గర ఉంచుకోండి దానితో పాటు ఏవైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కూడా అటాచ్ అయితే చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వచ్చేలోపు రీచ్ అయ్యే విధంగా పోస్ట్ అయితే చేయండి అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యనుకుంటే నా ఎక్స్ప్లెనేషన్కి ఒక లైక్ అయితే చేయండి దానితో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు